అక్రమస్తుల కేసుల వ్యవహారాల్లో ప్రధాన బాధ్యుడిగా ఏపీ సీఎం జగన్ పేరు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలియని వారు లేరు. ఇప్పుడు మరో రకంగా ఆయన హవా గురించి అక్కడ అందరూ నెగటివ్ గా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయనకు సంబంధించిన అక్రమస్తుల కేసును సుప్రీంకోర్టులోని ఒక బెంచ్ నుంచి మరొక బెంచ్కు తేలిగ్గా మార్చేసే స్థాయికి ఎదిగారని సుప్రీంకోర్టు వర్గాల్లో న్యాయవాదులు ఉద్యోగులు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ బెంచ్ హంటింగ్ విషయాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ బయటపెట్టారని టాక్. బెంచ్ హంటింగ్ కు జగన్ ఎలా పాల్పడ్డారనేది ఆయన వివరించారని తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం జగన్ భార్య భారతి పేరు మీద భారతి సిమెంట్ ఉంది. ఆ కంపెనీ తాలూకు అక్రమాస్తులు అవినీతి మనీ లాండరింగ్ కేసులపై ఈడీ సవాల్ చేసింది. ఆ కేసుపై జరగాల్సిన విచారణ బెంచ్ హఠాత్తుగా మారిపోయిందని సుప్రీంకోర్టు వర్గాల్లో తేలిన సంచలన అంశం. దీనిపై ఈ న్యాయ వర్గాల్లోనూ విస్తృత చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. భారతి సిమెంట్స్ కు సంబంధించి గతంలో ఈడీ కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. అయితే హైకోర్టు ఆజప్తును తొలగించింది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ మురారి జస్టిస్ అమానుల్లా ధర్మాసనంలో విచారణ జరిగేలా లిస్ట్ అయింది. అయితే హఠాత్తుగా అది లిస్ట్ నుంచి డిలీట్ అయింది. తర్వాత ఈ కేసును కోర్టు నెంబర్ 15 కేటాయించినట్లుగా కంప్యూటర్ లో లిస్ట్ అయినట్లు గుర్తించారు. కోర్టు నెంబర్ 15 లో విచారణ జరిపేది జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్. కేసు రామసుబ్రహ్మణ్యన్ దగ్గరికే ఎందుకు వెళ్ళింది అనేది కూడా జర్నలిస్ట్ విశ్లేషించారని చర్చ నడుస్తోంది. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ దగ్గర కోర్టు క్లర్క్ గా పనిచేస్తుంది సిద్ధపురపు నిరంజన్ రెడ్డి కుమారుడు. ఈ నిరంజన్ రెడ్డి ఎవరో కాదు, జగన్ రాజ్యసభకు ఎంపిక చేసిన ఎంపీ మరియు సుప్రీంకోర్టు లాయర్. జగన్ అక్రమస్తుల కేసులను ఎప్పటి నుంచో ఆయన వాదిస్తున్నారు. ఆయన కుమారుడు కోర్టు క్లర్క్ గా పనిచేస్తున్న న్యాయమూర్తి సుబ్రహ్మణ్యన్ దగ్గర ఈ కేసు లిస్ట్ అయిందని జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారని న్యాయవర్గాల్లో చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. అది బెంచ్ హంటింగ్ కు పాల్పడటమేనని న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు దెబ్బతీసేలా పరిణామాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం బయటి ప్రపంచానికి తెలియడంతో అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయ నిపుణులు ఎలా స్పందిస్తారునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.